పోలీ సమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు చేర్యాల పట్టణ వాసవి ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని, ప్రజల రక్షణ కోసం నిరంతరం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ రోజు సమాజంలో మనమందరం ఎంతో ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తున్నామని, ప్రాతినిధ్యం ప్రజాసేవలో విధులు నిర్వహిస్తూ చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవలసిన అవసరం ప్రజలందరికీ ఉందని, రక్తదానం చేయడం వలన ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. కన్నా రక్తదానం చాలా గొప్పదని తెలిపారు. మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకోమని, సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తెలియపరచాలని, పోలీస్ వారు తీర్చగలిగేటట్లు సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మరియు జిల్లాలో అమరులైన పోలీస్ వారి గ్రామాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాల్సిని సూచించారు. చేర్యాల సిఐ రఘు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, చేర్యాల పట్టణంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు, ప్రజలు 70 యూనిట్ల రక్తాన్ని జనగామ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు అందజేయడం జరిగింది. రక్తం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్, చేర్యాల సిఐ రఘు, జనగామ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ నర్సయ్య, చేర్యాల లయన్స్ క్లబ్ నర్సయ్య, అరుణ, దీపాంజలి, కన్న పరశురాములు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీధర్, చేర్యాల ఎస్ఐ మోహన్ బాబు, కొమరవెల్లి సతీష్ కుమార్, మర్దూర్ ఎస్ఐ రాజరెడ్డి గారు మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అమరవీరుల వారోత్సవం ఇందాక మా ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల కోసం ప్రజల ద్వారా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ వ్యవస్థలు ఉన్నాయో, మన రాష్ట్ర పోలీస్ మాత్రం కాకుండా సెంట్రల్ ఆప్ట్ పోలీస్ ఫోర్సెస్ దానిలో చాలా గ్రహాలు ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, దెన్ ఇండో తిబెతియన్ బార్డర్ పోలీస్ ఉన్నాయి, శస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి ఉంది. అట్లా డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఆప్ట్ పోలీస్ ఫోర్సెస్ మలాంటి రాష్ట్రం నుంచి వెళ్ళి సెంట్రల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీరందరూ ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడానికి, మన భద్రతను, మన కంట్రీ యొక్క భద్రతను కాపాడడానికి వాళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఆ డ్యూటీలో చాలా మంది, 100 మంది ఎవ్రీ ఇయర్ చనిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఈ యాక్షన్ థియేటర్స్ మీరు చూస్తే ఛత్తీస్గఢ్ లో, నార్త్ ఈస్ట్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువ మంది, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన జనాల్ని కాపాడడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 10 సంవత్సరాల ముందుకు 100 మంది ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పనిలో ఉన్నప్పుడు మన కొమరవెల్లి సంబంధించిన ఒక ఏసీ గారు కూడా హైదరాబాద్ లో డ్యూటీకి ఉన్నప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇట్లా ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. వారిని, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని, వారు చేసిన ప్రాణాలని గుర్తించే విధంగా జనాలకి ఏదైతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో, జనాలకి ఈ పోలీస్ వ్యవస్థ నుంచి ఎంతమంది ప్రాణాలను త్యాగం చేశారో, మేము ఏమేమి చేస్తున్నామో, ఇంకా ఈ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి మేము ఏమేమి చేయాలని జనాల దగ్గరికి వెళ్ళడానికి ఒక వారం గుర్తించడం జరిగింది. అది పోలీస్ అమరవీరుల వారోత్సవం. దీనికి రకరకాల యాక్టివిటీస్ ఏమేమి చేస్తూ ఉన్నాము, ఫస్ట్ మా డిపార్ట్మెంట్లోనే పనిచేసే కానిస్టేబుల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి సిపి వరకు ఎస్ఐ కాంపిటీషన్స్ ఈ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చి వాళ్ళని హింట్ చేసి దాన్ని రాయమని చెప్పడం జరిగింది. అలాగే స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ కి
యంగ్స్టర్స్ కి పోలీస్ స్టేషన్స్ విజిట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇట్స్ లైక్ అ రిపోర్ట్ కార్డ్, మేము ఏమేమి చేస్తున్నామని, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని వాళ్ళకి చెప్పే విధంగా, న్యూ ఇనిషియేటివ్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, దాని ద్వారా వారి యొక్క భద్రత భావం పెంచే విధంగా మన పోలీసులు వెళ్ళెక్కుతున్నారు. డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఒక రిపోర్ట్ కార్డ్ని ప్రజలకు ప్రజెంట్ చేసి వారి యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసే విధంగా ఈ స్టేషన్ విసిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే యంగ్స్టర్స్ కి స్కూల్స్ వైజ్ కానీ కాలేజ్ వైజ్ కానీ పెయింటింగ్ కాంపిటీషన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది, దెన్ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాము రిలేటెడ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిసిటీవీ కెమెరాస్. అట్లా ఈ వారం మొత్తం ఒక్కొక్క యాక్టివిటీగా టేకప్ చేస్తాము. అలాగే వారం రోజులు దాన్ని వారికి కరెక్ట్ చేసే విధంగా, ఆ ప్రాబ్లమ్ ని తొలగించే విధంగా మేము ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఒక యాక్టివిటీ మండలికి ఒక గ్రామాన్ని తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అలాగే పోలీస్ అమరవీరులు ఆయన వాళ్ళ కుటుంబస్తులు చాలా వరకు రెగ్యులర్ ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు చనిపోతే ఆ జనరేషన్స్ కి ఇంపాక్ట్ ఉంటారు. వైఫ్ యంగ్ విడోస్ ఉంటారు, స్మాల్ చిల్డ్రన్ ఉంటారు, ఆ జనరేషన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ వారంలో వారిని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీస్ ను పిలిపించి వాళ్ళని గవర్నమెంట్ నుంచి వచ్చి రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా రాకుండా ఉన్నాయా, పెండింగ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా వాళ్ళకి అవసరం ఏమైనా ఉందా, పిల్లలు చదువుకి కానీ దెన్ వాళ్ళు ఆర్థిక పరంగా ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదర్వైజ్ ఫ్రమ్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా.